ఏపీ ఫలితాలపై తొలిసారిగా స్పందించారు ఏపీ సీఎం జగన్. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ జూన్4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని కామెంట్ చేశారు. 25 ఎంపీ సీట్లలో 22 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని అన్నారు జగన్. ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లు రాబోతున్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ 5 కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామన్నారు. Last time, out of 175, 151 itself is a tall number. ఏపీ ఫలితాలపై తొలిసారిగా స్పందించారు ఏపీ సీఎం జగన్. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ జూన్4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని కామెంట్ చేశారు. 25 ఎంపీ సీట్లలో 22 ఎంపీ స్థానాలలో గెలవబోతున్నామని అన్నారు జగన్. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లు రాబోతున్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి 20 పాటు కూడా ఐపాక్ కార్యాలయంలో ఉండి ఆ ప్రతినిధులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాల మీద మొదటిసారి ఐపాక్ ప్రతినిధుల దగ్గర సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. రానున్న ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతోపాటుగా గత 5 ప్రజలకు అందించిన మేలుకు మరింత ఎక్కువగా ఈ వచ్చే ప్రభుత్వంలో కూడా అందించబోతున్నామని కూడా చెప్పారు. ఐపాక్ సేవలు కూడా వెలకెట్టలేనివి, ఈ ప్రయాణం రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందని చెప్పడంతో పాటుగా ఎవరైతే వ్యూహకర్త ఉన్నారో గతంలో ఐపాక్కి సంబంధించి ప్రశాంత్ కిషోరు ఆలోచించలేని ఊహకందనటువంటి సీట్లలో గెలవపోతుంది, ఏపీలో వచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతాయనే వ్యాఖ్యలు అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక ఐపాక్కి సంబంధించి కూడా గత ఎన్నికల్లో కూడా ఐపాక్ వైసీపీకి పనిచేసింది, ఈ ఎన్నికల్లో కూడా వైసీపీకి పనిచేసిన నేపథ్యంలో మొత్తం వైసీపీ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా బ్యాక్బోన్గా నిలిచి ఐపాక్ ప్రతినిధులు అయితే పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతోపాటుగా ఎన్నికల వ్యూహాలు కూడా పూర్తి స్థాయిలో ఐపాక్